తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గం కొలువు తీరింది. మంత్రివర్గ విస్తరణలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ వీరితో ప్రమాణం చేయించారు. మొత్తం 6 సభ్యులకు ఈసారి కొత్తగా మంత్రులుగా అవకాశం దక్కింది. పాత కొత్త మేళవింపుతో మంత్రివర్గం కొలువు తీరింది. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉంటే గతంలో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, కేటీఆర్కు ఈసారి మంత్రులుగా అవకాశం దక్కకపోవడం హాట్ టాపిక్గా మారింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 10 మందితో కలిపి తెలంగాణ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12 చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత డిసెంబర్ 13 సీఎం కేసీఆర్ మంత్రి మహమూద్ అలీతో మంత్రివర్గం ఏర్పాటైన విషయం తెలిసిందే. తరువాత 66 విస్తరణ జరిగింది. మంత్రివర్గ కూర్పుపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ప్రజా సంబంధాలు, జిల్లాల ప్రాతినిధ్యాలు, సామాజిక సమీకరణాలు, అనుభవం, రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తుది జాబితాను రూపొందించారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. కాగా మంత్రి పదవి ఇవ్వనందుకు తనకేమీ బాధ లేదని హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్లో ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తానన్నారు. అంతేకాదు, తాను అసంతృప్తితో ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఎవరూ వార్తలు పెట్టవద్దని, అలా ఎవరైనా పెట్టినా వాటితో తనకు సంబంధం లేదని హరీష్ రావు తేల్చి చెప్పారు.